మాజీ మంత్రి బాలినేని వైసీపీకి ఆ పార్టీ అధినేత జగన్ కు షాకుల మీద షాకులిస్తున్నారు. ఆయన అనుచరులు సైతం వైసీపీ జెండా ఎత్తడం మానేశారు. హైదరాబాద్ నుంచి ఒంగోలు చేరుకున్న ఆయనకు స్వాగతం పలకడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన ఆయన అనుచరుల వైసీపీ ప్రస్తావనే లేకపోవడంపై స్థానికంగా ఆశ్చర్యం వ్యక్తమైంది. అలాగే బాలినేని బాలినేని అంటూ జిందాబాద్ నినాదాలు చేశారే కానీ ఎక్కడా జగన్ పేరు కానీ వైసీపీ పేరు కానీ ఎత్తలేదు. ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కంటూ ఎవరైనా ఉన్నారా అంటే అది బాలినేని మాత్రమే. అటువంటి బాలినేని జగన్ పిలిచి బుజ్జగించిన కోఆర్డినేటర్ పదవి వద్దంటే వద్దని వదులుకున్న నాడే ఆయన ఎక్కువ కాలం వైసీపీలో కొనసాగే అవకాశాలు లేవని అంతా భావించారు. అయితే పార్టీ వీడుతున్నట్లు ఆయన ఎక్కడా చెప్పకుండా తాను తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతానని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆయన జనసేన పార్టీకి దగ్గరవుతున్నారన్న అనుమానాలు వైసీపీలో ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ అనుమానాలకు తగ్గట్టుగానే జనసేన నుంచి ఆయన రాకకు ఎటువంటి అభ్యంతరాలు లేవన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. అయితే బాలినేని ఇప్పటికిప్పుడు ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా అంటే పరిశీలకులు మాత్రం ఆ అవకాశం లేదని చెబుతున్నారు. మొత్తం మీద బాలినేనికి వైసీపీ పట్ల ఆశలు సన్నగిల్లా అనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదని చెబుతున్నారు. అలాగే జగన్ కు కూడా బాలినేని విషయంలో దూరం ఉంచితేనే బెటర్ అన్న అభిప్రాయం కలిగిందని అంటున్నారు. బాలినేనిని రెచ్చగొట్టడానికా అన్నట్టు గోనె ప్రకాష్ రావు బాలినేని గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలినేని చూపు తెలుగుదేశం వైపు ఉందన్న గోనె ప్రకాష్ రావు వ్యాఖ్యలను బాలినేని తీవ్రంగా ఖండించారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన గోనె ప్రకాష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు. సొంత పార్టీకి చెందిన వారే ఒక వ్యూహంతో పకడ్బందీగా తనపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను వైసీపీ కోసం ఎంతో చేశానని, ఎన్నో త్యాగాలు చేశానని, వాటి ఫలితమేనా ఇది అని బాధపడ్డారు. కార్యకర్తలకు ఇసుమంతైనా మేలు చేయలేని కోఆర్డినేటర్ పదవి తనకు వద్దుగాక వద్దని పునరుద్ఘాటించారు. ఆయన బహిరంగంగా పేరు పెట్టి విమర్శించకపోయినా ఆయన విసురులన్నీ జగన్ను ఉద్దేశించేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికిప్పుడు కాకపోయినా బాలినేని వ్యవహారం వైసీపీలో ముందు ముందు మరిన్ని సంచలనాలకు కారణమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆ గోనె ప్రకాష్ రావు, వైవి సుబ్బారెడ్డి ఇంద్రుడు చంద్రుడు అన్నాడు, అలాగే వాళ్ళ భార్య దేవత అన్నాడు. ఓకే, నీకు వాళ్ళు దేవుడు దేవతగా కనిపిస్తే సంతోషం, కానీ నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఆయనకేం వచ్చిందని అడుగుతా ఉన్నా. ఎక్కడో తెలంగాణలో ఉన్నవాడివి నువ్వు నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? 100 కోట్లు సంపాదించాలన్నావు, అది ఎక్కడ ఎక్కడ ఉన్నాయో చెప్తే నేను ఎత్తుకొని తీసుకొచ్చుకుంటా. అలాగే నన్ను ఉదిర్తంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోతాడంటాడు, మరి భారతమ్మని అవినాష్ రెడ్డిని అరెస్ట్ అయిన తర్వాత భారతమ్మని నోటీస్ ఇస్తానంటాడు, ఇది ఖచ్చితంగా జరిగిద్ది అంటాడు, మరి వైవి సుబ్బారెడ్డిని పొగుడతాడు, ఏంటిది, ఇది ఏం జరుగుతుంది అంటే ఈ రకంగా కొంతమంది పోగొట్టడం, కొంతమంది మమ్మల్ని విమర్శించడం, ఈ రకంగా కావాలని చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, అలాగే మన జిల్లా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు నేను మొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మొదటి నుంచి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉన్నారు. వాళ్ళు ఏ పని వచ్చినా నేను మంత్రిగా ఉన్నా మంత్రిగా లేకపోయినా ఏ పని వచ్చినా నేను చేసేదానికి ప్రయత్నం చేశాను తప్ప ఎవరికి అన్యాయం చేసిన దాఖలాలు లేవు. ఎవరికైనా ఒక్కరికి ఈ జిల్లాలో ఒక్కరికి అన్యాయం చేసినట్టు చెప్పమనండి చెప్తాను. మరి ఎమ్మెల్యేల చేత సీఎంకి ఫిర్యాదులు చేపిస్తారు, వాసు ఇంటర్ఫీర్ అవుతున్నాడు మా కాన్స్టిట్యూన్సీలో అని చెప్పి ఫిర్యాదులు చేస్తారు. సరే, మీకు అంత ప్రాబ్లం అయితే నేను పట్టించుకోను, కానీ ఒకటైతే చెప్తా ఉన్నా, నేను రాజకీయాలు మొత్తం నుంచి కూడా కార్యకర్తల కోసం పనిచేశాను తప్ప నేనేదో డబ్బులు సంపాదించుకొని దోచుకున్నాను కాదు. మీరు ఎన్ని చేసుకున్నా నేను ఒకటే చెప్తా ఉన్నా,
రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలా. మరి నేనైతే ఒకటే అడుగుతా ఉన్నా, నేను వైఎస్ఆర్ పార్టీలో పార్టీ కోసం ఎంత శ్రమించానో నాకు తెలుసు, ఎన్ని బాధపడ్డానో నాకు తెలుసు. కానీ ఏమి చేయకుండానే ఈ రకమైన నిందలు, ఈ రకమైన ఆరోపణలు నిజంగా చెప్తా ఉన్నాను, ఇది భరించలేకున్నాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరన్నా కలిసిన బాలినేని వాసు ఎట్లాంటాడు చెప్తారు? ఈ రకంగా కార్యకర్తలకు న్యాయం చేస్తుంటే నా మీద ఫిర్యాదు చేయటం, ఈ రకంగా చేయటం నిజంగా చాలా బాధకరమైన విషయం. చాలా బాధపడుతూ ఉన్నాను ఈ విషయంలో. లేకపోతే నా మీద, లేకపోతే నా కొడుకు మీద ఆరోపణలు చేయటం, ఆరోపణలు చేసేవాడు ఒకటి తప్పు చేశాను చూపించమనండి, ఒక్క ఆధారం చూపించమనండి. ఏంది ఇది, ఎక్కడ పోతుంది ఇది? ఎవడో అమెరికా నుంచి పంచుప్రభాకర్ ఫోన్ ఇది చేస్తారు, ఇది వాళ్ళ చేత మాట్లాడిస్తారు. ఏం చేసాము ఈ పార్టీకి? ఈ పార్టీకి మేము ఏమైనా తప్పు చేసామా? పలాంటి తప్పు చేసామని చెప్పమనండి. ఈరోజు పార్టీ నుంచి నేను రాజకీయాల నుంచి మారుకుంటాను.